హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు సుమలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణుడికి వెన్న, పాలు, నైవేద్యం, అటుకులు ఇవన్నీ జనరల్గా పెడుతూ ఉంటాం కదా. అంతేకాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే రాధా గోపిక కింద లేదు అంటే కృష్ణుడి కింద తయారు చేసి మురిసిపోతూ ఉంటాము. నేను మామూలుగా అయితే రాఖీ పౌర్ణమి తర్వాత మనకి జన్మాష్టమి వస్తుంది కదా, ఈ రాఖీ పౌర్ణమికి వచ్చే రాఖీలు ఉంటాయి కదా, మా హస్బెండ్కి కానీ మా అబ్బాయికి కానీ వచ్చే రాఖీలు ఉంటాయి కదా, నేను వాటిని వేస్ట్ చేయకుండా ఇలా మా అబ్బాయిని కృష్ణుడి కింద తయారు చేసేటప్పుడు నేను ఇవన్నీ యూజ్ చేసుకున్నాను. ఈ రాఖీలు అవి ఎలాగా ఏంటి అని కూడా చూపిస్తాను. అంతేకాకుండా పిల్లలకి, గోపికలకి ఇలా క్లిప్ల కింద కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, అందంగా ఉన్నాయి కదా ఈ రాఖీలు అన్నీ కూడా, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. స్టోన్స్తో వచ్చి నెమలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తూ ఉంటాయి కదా రాఖీస్లో. నా దగ్గర ఉన్నాయైతే ఇవి చక్కగా ఈ ఎడ్జ్లో ఉన్న ఈ థ్రెడ్స్ అవి కట్ చేసేసుకుని వాటికి క్లిప్స్ కింద క్లిప్స్ యాడ్ చేసేసుకుని చక్కగా మనం రాగిడి కింద పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలకి గోపిక వేషం వేసేటప్పుడు చక్కగా నడానికి వడ్డానంలాగా చేతులకి వంకి అర వంకీల కింద లేదు అంటే మెడలో, నేనైతే చూడండి మా అబ్బాయికి చక్కగా ఇలా అర వంకీల కింద ఇలా పెట్టి యూజ్ చేశాను కృష్ణుడు వేషం వేసేటప్పుడు. ఇలా యూస్ తెలిస్తే కనుక ఎవ్వరూ పాడేరు. ఇలా చూడండి, నా దగ్గర ఉన్న రాఖీలతో అయితే ఈవెన్ ఆడపిల్లలకి మెడలో చోకర్ కింద కూడా పెట్టచ్చు, ఇంకా పాపిడి బిళ్ళ కింద పెట్టచ్చు, అరవంకి కింద, నడానికి వడ్డానం కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటి రాఖీల్ని ఇవన్నీ పాడేయకుండా ఇలా యూజ్ చేసుకుని మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని ఇలా తయారు చేసుకోండి. ఇంకా ఎప్పుడు బయట కృష్ణుడికి సెట్ అని అలాంటివి వస్తుంటాయి, చాలా అసలు బాగా ఒక్కసారి యూజ్ చేయడానికి కూడా పనికిరావు, కానీ మనం ఇలా రాఖీల్ని ఇలా యూజ్ చేసుకుని హ్యాపీగా మనం పిల్లల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మా వాడికి కట్టి చూపిస్తున్నాను చూడండి, చక్కగా సరిపోతాయి. నా దగ్గర ఇలా చాలా రాఖీలు ఉన్నాయి, నేను ఎవ్రీ ఇయర్ అలా సేవ్ చేసుకుంటూ ఉంటాను మా అక్క వాళ్ళ పిల్లలకి కానీ ఇలా నడడానికి వడ్డానంలాగాన. స్కూల్కి ఎప్పుడు గోల్డ్ అలా పెట్టడం మనకి నచ్చదు కదా, సో ఇలాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చక్కగా క్లిప్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. చూడండి, చక్కగా ప్లక్కర్స్ పెట్టుకుని అటు ఇటు టిక్ టిక్స్ పెట్టి కూడా యూజ్ చేసి ఇలాగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ.